Happy Holi, Lucky. Guna, ఇగ ఇలా పట్టుకొని అలా పోయాలి. ఇగ ఇలా ఇలా పట్టుకొని ఇలా అలా పోయాలి. అయ్యా గునా గునా రాజు మై స్వీట్ హోమ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నేను ఇప్పుడు షేర్ చేసుకోబోయే బ్లాగ్ ఏంటి అంటే హోలీ రోజుది అనమాట. సో చాలా రోజులు అయిపోయింది, ఎందుకో అది షేర్ చేయడం కుదరడం లేదు, అలా అలా లేట్ అయిపోతుంది. అలాగే నెట్ కూడా కొంచెం స్లోగా ఉండడం వలన బ్లాగ్స్ అనేవి చాలా లేట్గా వస్తున్నాయి. ఒక వీడియో అప్లోడ్ చేయడానికి నాకు 1.5 అవర్ అలా పడుతుంది అనమాట. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇందులో మా స్వీట్ మెమరీస్ అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. లక్కీ హోలీ ఆడిందనమాట. సో ఆ వీడియోని అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు. సో తనకు వచ్చేసి ఒక గన్ లాంటిది తీసుకున్నాము. లిక్విడ్ కలర్ ఏమొచ్చి వాటర్లో మిక్స్ చేసేసి ఆ వాటర్ని ఆ గన్లో వేసామన్నమాట. వాళ్ళు స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి. ఇదే ఫస్ట్ టైం లక్కీ హోలీ ఆడడం. ఇంతకుముందు ఎప్పుడూ ఆడలేదన్నమాట. నేను కూడా కొంచెం దూరంగానే ఉంచాను. ఆ కలర్స్ అవి కళ్ళల్లో వేసుకుంటే కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా, అందుకని చెప్పి ఎప్పుడూ ఆడించలేదు. ఈసారి ఇంట్లోనే ఉన్నారు కదా వీళ్ళు, కొంచెం పసుపు నీళ్ళు అవి వేసి కొంచెం ఆడిద్దాము అని అనుకున్నామన్నమాట. మా పక్కన ఉండే వాళ్ళు ఇంకా మా అపార్ట్మెంట్లో ఇంకొకరు ఉన్నారు. సో వాళ్ళ పిల్లలు లక్కీ వీళ్ళందరూ కలిసి హోలీ ఆడారన్నమాట. అయితే పసుపు నీళ్ళు కలిపాం కానీ ఏమైందంటే కలర్లో పడితే ఇంకొంచెం మండింది. దాని బదులు లిక్విడ్ ఫుడ్ కలరే బాగుంది అనిపించింది. మామూలుగా కలర్స్ తీసుకొచ్చి వేస్తే కలర్లో పడిన హెయిర్ మీద స్కిన్ మీద ఏదైనా ప్రాబ్లం వస్తుంది కదా, పడినప్పుడు అలర్జీ అవన్నీ వస్తాయని చెప్పి లిక్విడ్ ఫుడ్ కలర్ అయితే కలిపాము వాటర్లో. సో చిన్నపిల్లలు పెద్దవాళ్ళు మేముగ్గురమే అనుకోండి, పెద్దవాళ్ళం ఇంకా చిన్నపిల్లలు అయితే ఒక 4 ఉన్నారు, వాళ్ళందరూ కలిసి ఆడారు. మామూలుగా అపార్ట్మెంట్లో ఉండే చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ ముందు రోజు ఆడేశారనమాట. వాళ్ళందరితోటి ఎందుకో లక్కీ వాళ్ళని ఇంకా ఇగో ఈ 4 ఉన్నారు కదా, వీళ్ళందరూ ఒక గ్రూప్ అనమాట. వీళ్ళని అయితే పంపించలేదు అక్కడికి. కరోనా సిచ్యువేషన్ కదా, అప్పుడప్పుడే కొంచెం ఎక్కువ అవుతుంది. ఇప్పుడైతే మరీ ఎక్కువ అయింది అనుకోండి, అప్పట్లో కొంచెం ఎక్కువ అవుతుంది ఎందుకులే అని చెప్పి వాళ్ళతోటి మేము హోలీ ఆడిపించకుండా సపరేట్గా వీళ్ళకి నెక్స్ట్ డే మా టెర్రస్ పైన ఆడించామన్నమాట. ఏదో ఉన్నంతలో వాళ్ళు చక్కగా ఆడుకుని సెలబ్రేట్ చేస్తున్నారు హోలీని. పెద్దవాళ్ళం మేముగ్గురం కూడా హోలీ ఆడేసామన్నమాట. లక్కీ ఏజ్ గ్రూపే ఇంచుమించుగా కొంచెం కొంచెం చిన్న అటు ఇటు ఉంటారు కానీ ఇంచుమించుగా ఒకే ఏజ్ గ్రూప్ అనమాట. సో చిన్న బుడ్డిది ఉంది కదా, అది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. ఇందులో ఎంత మంచిగా బుజ్జిగా భలే ఆడింది హోలీ అయితే. అసలు తనకి ఆ స్ప్రే బాటిల్ ఇస్తే తనకు అలవాటు అనమాట మొక్కలకి స్ప్రే చేయడం. సో ఆ బాటిల్తో వాటర్ తీసుకువెళ్ళి మొక్కలకి వేస్తుంది, ఎంత ముద్దొచ్చిందో అసలు అది. వీళ్ళందరూ చక్కగా ఆడుకున్నారు. హ్యాపీ హోలీ లక్కీ. లక్కీ కళ్ళల్లో కొట్టద్దు నాన్న. గర్ల్స్ అనమాట మా అపార్ట్మెంట్లో వాళ్ళే. వాళ్ళ కిందన హోలీ ఆడేశారు కిందన, తర్వాత టెర్రస్ మీదకి వచ్చారు. ఇక్కడ వీళ్ళు మామూలుగా ఏంటిది డ్రైగా ఉంటాయి కదా, సో ఆ కలర్స్ని అయితే యూస్ చేశారు వాళ్ళు.
ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డీజేకి స్టెప్లు వేస్తున్నారు అనమాట వీళ్ళు. చాలా బాగా అనిపించింది. జరిగింది ఒక గంట గంటన్నర అనుకుంటా ఈ హోలీ అంతా కూడా. సో కానీ చాలా బాగా ఎంజాయ్ చేశారు మా అమ్మాయి ఇంకా వాళ్ళ పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఇవన్నీ కూడా లైఫ్లో బాగా గుర్తుండిపోతాయి కదా మనకి. మా వారికి అయితే మాత్రం హోలీ అస్సలు నచ్చదు, దాన్ని కూడా ఆడిపించడానికి అంత ఇష్టపడలేదు. మరి నా బలవంతం మీద తనని ఆడిపించారనమాట హోలీ. ఎందుకో అతనికి చిన్నప్పటి నుంచి నచ్చదు హోలీ అంటే. నేను కూడా ఎప్పుడు ఆడలేదండి, మా ఇంట్లో చాలా రిస్ట్రిక్షన్స్ అనమాట, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అది ఇది అని చెప్పి మేము ఎప్పుడు హోలీ ఆడలేదు. బట్ ఏదో కొంచెం లాస్ట్లో మేము కూడా ఆడేసుకున్నాం అనమాట హోలీ. నాకు ఇంకా లక్కీకి చాలా అంటే చాలా ఇష్టం హోలీ ఆడటం, రంగులు అవన్నీ వేసుకోవడం. కాకపోతే తర్వాత వదలవు అనుకోండి, కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. స్కిన్ మీద పడితే అలర్జీ అవన్నీ వస్తాయి, కొంచెం జాగ్రత్తగా ఆడాలి. గునా ఇగో ఇలా పట్టుకుని అలా పోయాలి, ఇగో ఇలా ఇలా పట్టుకుని ఇలా అలా పోయాలి. పొద్దున కొట్టాకు మేము వేసుకున్నది అయితే వాటరే అండి, ఇంకా ఫుల్ కలర్ లైట్గా కలిపిన వాటరే వేసుకున్నాము. మామూలుగా ఇంకా ఏ కలర్స్ యూజ్ చేయలేదు. సో చిన్నపిల్లలకు కూడా కొంచెం సేఫ్ కదా, అందుకే అందరికన్నా గుణ బాగా ఆడింది. గుణ అంటే చిన్న పాప, సో తను గుణ అనమాట, బాగా ఆడింది. చిన్న చిన్న చిట్టి చిట్టి చేతులతో భలేగా వేసింది అందరి మీద నీళ్ళు అసలు. సో లక్కీ కూడా బాగా ఎంజాయ్ చేసింది. ఇంటికి వచ్చేది ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానాలు అవన్నీ చేసేసి భోజనం తినేసామన్నమాట. ఇప్పుడు ఇక్కడ నేను ఏం షేర్ చేస్తున్నానంటే, గడపకి నేను ముగ్గులు వేశాను కదా లాస్ట్ బ్లాగ్లో, ఎవరో అడిగారు మీరు ఎలా వేశారు ఏంటి ఒకసారి మాతో కూడా షేర్ చేయాల్సింది అని. అప్పుడు నేను వీడియో తీసాను కానీ వీడియోలు అంది అయిపోతుందని చెప్పి నేను బ్లాగ్లో అయితే షేర్ చేయలేదు, ఇక్కడైతే షేర్ చేస్తున్నాను. మాకు పెయింట్స్ వేసినప్పుడు ఆల్రెడీ ఎల్లో కలర్ వేసేసారు కుమ్మానికి, బట్ వాళ్ళు సరిగా వేయలేదేమో అనిపించింది నాకు, అందుకే డబల్ కోటింగ్ నేను మళ్ళీ వేసుకున్నాను. ఎల్లో కలర్ వార్నిష్ ఉంటుంది కదా, సో దాన్ని వేసేసుకుని ఆ కలర్ వేసుకుని ఒక రోజంతా వదిలేసాను. ఇంకా ఫుల్గా మంచిగా ఎండిపోయింది. ఇప్పుడు దీని మీద నేను డిజైన్ అది వేసుకుంటాను. నేను గ్రీన్ ఇంకా రెడ్ బ్లూ ఇంకా వైట్ వీటినైతే యూజ్ చేశాను డిజైన్స్ కోసం. ఇంతకుముందు మేము ఇంట్లోకి వచ్చిన కొత్తలో కూడా నేనే వేసుకున్నాను అనమాట. మళ్ళీ 5 ఇయర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేనే వేసుకుంటున్నాను. నాకు చాలా ఇంట్రెస్ట్ ఇలాంటివన్నీ వేయడం అదంతా కూడా. ఎందుకో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి అనిపించలేదండి, అంత ఒక గుమ్మానికే వాళ్ళు చాలా అడుగుతున్నారు. సో వాళ్ళు వేసేది వేరేగా ఉండొచ్చు, బట్ నేను వేసుకుంటే అది నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో అందుకే సాటిస్ఫై కోసం, నా సాటిస్ఫై కోసం నేను ఇది వేసుకున్నాను అనమాట. ఏదో నాకు వచ్చిన డిజైను అలాగే ఎవరి దగ్గర చూశాను ఎలా వేయాలి ఏంటి అనేది జస్ట్ లైట్గా ఆ ఐడియాతోటి కొంచెం వేసేసుకున్నాను. ఓన్లీ ఒక మెయిన్ గుమ్మం ఉంది కదా, అంటే మాకు హాల్లో సింహద్వారం, సో దానికైతే నేను వేణుతో మాత్రం వేసానండి. ఇలా డబల్ కలర్స్ అయితే నేను వేళ్ళకి ముంచాను అనమాట, అంటే డిప్ చేసుకున్నాను రెడ్ ఇంకా వైట్ కలర్స్. సో వాటిని అందులో డిప్ చేసేసి ఇంకో ఈ మూవీ క్లిప్లో చూపించిన విధంగా పెట్టాను ఫస్ట్ అయితే. అంటే కొంచెం ఫ్లవర్స్ టైప్లో పెట్టుకున్నాను, అలాగే పెటల్స్ టైప్లో కూడా పెట్టుకున్నాను. ఫైనల్గా మధ్యలో అయితే ఒక చిన్న బ్లూ ఇంకా రెడ్ వైట్ కాంబినేషన్లో ఒక చిన్న ఫ్లవర్ వేసుకున్నాను. మిగతావన్నీ కూడా ఇలా ఫింగర్ తోటే డిప్ చేసి వేసాను అనమాట. చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. నాకు సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. మన చేతులతో వేసుకుంటే మనకి అదొక ఆనందం కదా, సో ఆ హ్యాపీనెస్ని అయితే నేను ఎంజాయ్ చేశాను. సో ఇప్పుడైతే నేను మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను, చూసేయండి.
పెయింట్ బ్రష్ ఉంటుంది కదా, సో దాంతో అయితే ఇగో ఈ విధంగా చిన్న చిన్న కొమ్మలు అలాగే కాడలు అంటారు కదా, సో ఆ విధంగా చిన్న చిన్నగా డిజైన్ అయితే వేసేసుకున్నాను. కాంబినేషన్ బాగా అనిపించింది నాకు. సో ఇంకొక 5 ఇయర్స్ వరకు ఇంకా దీన్ని అయితే అసలు టచ్ చేయక్కర్లేదు, ఎందుకంటే అసలు పాడవదు. నాకైతే 5 ఇయర్స్ పాటు మంచిగా వచ్చింది ఈ డిజైన్, అంతా కూడా బాగా అనిపించింది, ఎక్కడ ఏం పాడవలేదు. కాకపోతే పెయింట్స్ వేసుకున్నప్పుడు మళ్ళీ దీనికైతే వేసుకోవాలి కాబట్టి వీటికి ఎనామెల్ వేసేసామన్నమాట. వేసేసి ఇగో ఈ విధంగా నేను దీన్ని డిజైన్ చేసుకున్నాను. ఇదైతే మెయిన్ డోరు, మెయిన్ డోర్ దగ్గర అయితే ఈ విధంగా వేసుకున్నాను. మా చెల్లి వచ్చేసి ఇక్కడ వీడియో తీస్తుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్లో బాల్కనీ కూడా నేనే వేసుకున్నాను. మొత్తం ఇంట్లో ఉన్న గుమ్మాలు 3 ఉన్నాయి, సో 3 నేనే వేసుకున్నాను. పెరట్లో గుమ్మానికి అంటే వంటగదిలో ఉండే గుమ్మానికి అయితే మా చెల్లి హెల్ప్ చేసింది, తను సరదా పడింది అన్నమాట, సో నేను వేస్తానని చెప్పి అందుకే తనకి ఇచ్చేసాను ఆ ఛాన్స్. నాకైతే మాత్రం చాలా చాలా ఇంట్రెస్ట్, ఇలాంటి వాటికైతే ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది అన్నమాట నాకు. బయట ముగ్గు వేయడానికి, కలర్స్తో ముగ్గు వేయడానికి, అలాగే గుమ్మం మీద ఇలా పెయింట్స్తో వేయడానికి చాలా ఇంట్రెస్ట్ నాకు చిన్నప్పటి నుంచి. సో అది నాకు ఇక్కడ ఉపయోగపడింది. లక్కీ కూడా నేను పెడతా అంటుంది, నాకేమో భయం ఎక్కడెక్కడ ఏమేమి అంటించేస్తుందో అని. ఇక్కడ తంతో పెడుతున్నాను కదా, కొంచెం చిన్న చిన్నగా రంగంతా కూడా జారిపోతుంది కిందకి. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉందండి, సింహద్వారం దగ్గర నా గుమ్మానికి లుక్ అయితే ఇలా ఉంది. చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది నాకైతే. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి, మీకు నచ్చిందా. ఇంకా ఇవన్నీ ప్రిపేర్ చేసుకుని ఒకటి అన్నీ చేసుకున్నాక ఫైనల్గా నేను హౌస్ టూర్ చేద్దాం అనుకున్నాను. చెప్పాను కదండి ఎందుకు ఏ ముహూర్తాన్ని మొదలు పెట్టానో కానీ హౌస్ టూరు అస్సలు కుదరట్లేదు. నేనైతే ఊరు వెళ్దాం అనుకుంటున్నాను కదా, సో ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా హౌస్ టూర్ అయితే చేస్తాను. ఇది సెకండ్ బెడ్రూమ్లోని గుమ్మం అన్నమాట, దీనికైతే మామూలుగానే పెట్టేశాను. బట్ దీనికి కూడా తంబి యూజ్ చేసి కొన్ని అయితే డిజైన్ చేసుకున్నాను, ఆల్మోస్ట్ ఫింగర్స్ యూజ్ చేసి వేశానండి. అలాగే మెయిన్ గుమ్మం ఉంది కదా, అంటే సింహద్వారం దగ్గర, దాని మీద స్వస్తిక్ అలాగే లక్ష్మీ పాదాలు ఇవన్నీ అంటే విష్ణు పాదాలు ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిది. నేను వేసుకుందామని అనుకున్నాను ఫస్ట్, ఎందుకో అది సరిగా రాలేదు, ఇంకా చరిపేసేసి సెకండ్ కోటింగ్ మళ్ళీ ఈ యెల్లో కలర్ ఎనామిల్ వేసేసుకుని ఆ తర్వాత మళ్ళీ డిజైన్ వేసుకున్నాను అనమాట వేరేది. ఎందుకో అంత బాగా రాలేదు అనిపించింది, బట్ వేసుకుంటే మాత్రం చాలా మంచిదంట. సింహద్వారం దగ్గర స్వస్తిక్ అలాగే విష్ణు పాదాలు ఇవన్నీ వేసుకుంటే చాలా మంచిది. సో ఫైనల్గా ఈ బెడ్రూమ్ దగ్గర ఉండే గుమ్మానికి ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను, లుక్ అయితే ఇలా వచ్చింది. నాకు ఒక అలవాటు ఉంది, ఏదైనా గుమ్మానికి కానీ లేకపోతే వీధిలో కానీ ఏమైనా రంగు ముగ్గులు అలాంటివన్నీ వేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే ఉదయాన్నే వచ్చి మళ్ళీ నాకు అవి చూసుకోవడం చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్, వేరేగా ఉంటుంది అన్నమాట. ఆ రోజు కూడా అలాగే
ఉగాది రోజు నేను వేసాను కదా ముగ్గులు అవి, సో ఆ రోజు కూడా అలాగే ఎంతో హ్యాపీగా ఎంతో ఒక ఆత్రం మీద చూసుకున్నాను నా ముగ్గులన్నీ చరిపేశారు వాచ్మెన్ వచ్చి. సో ఇంతేనండి బ్లాగ్ అయితే, లక్కీ హోలీ ఎలా ఆడిందో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను, సో అది షేర్ చేశాను. అలాగే గుమ్మానికి నేను ఎలా డిజైన్స్ వేసుకున్నానో ఈ బ్లాగ్లో చూపించాను. సో మీకు ఎలా అనిపించింది, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే రాజమై స్వీట్ హోమ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బాయ్ బాయ్.